అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా గాయకుడు గద్దర్కు రాజకీయ నాయకులు పలువురు సినీ నేతలు ఘన నివాళులు అర్పించారు. మరోసారి వందే భారత్ రైలుపై రాళ్ల దాడి. బరాబర్ మళ్ళీ సీఎం కేసీఆరే అంటున్న మంత్రి కేటీఆర్. ట్రాఫిక్ ఎఫెక్ట్ వల్ల భారీగా నష్టపోతున్న బెంగళూరు. మళ్ళీ లోక్సభలో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సీఎం జగన్ పై ధ్వజమెత్తిన తెదేపా నాయకుడు బుచ్చి రాంప్రసాద్. నాతో పాటు మిగతా బ్యాటర్లు కూడా మరింత బాధ్యత తీసుకోవాలి అంటున్న హార్దిక్ పాండే. పోలీస్ అధికారులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య యత్నం చేసిన బట్టిప్రోలు గ్రామవాసి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పాలనలో జవాబుదారీతనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా గాయకుడు గద్దర్కు ఎల్బీ స్టేడియంలో పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. వివిధ పార్టీ నేతలు వివిధ వర్గాల ప్రజలు అంజలి ఘటించారు. పాటని ఆయుధంగా చేసుకున్న విప్లవ వాగ్ధేయకారుడు గద్దర్ ఇక సెలవు అంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం నుంచి ఆయన పార్థివ దేహానికి అంతిమ యాత్ర కొనసాగుతుంది. మరోసారి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో వందే భారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లురువడంతో ఒక కోచ్ కిటికీలు పగిలిపోయాయి. గోరఖ్పూర్ నుంచి ఆదివారం ఉదయం 6 గంటలకు వందే భారత్ రైలు బయలుదేరింది. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో కోచ్కి కిటికీలు పగిలిపోయాయి. హైదరాబాద్ అత్తాపూర్లోని ఎస్ఆర్డీజీ స్కూల్లో దారుణం చోటు చేసుకుంటుంది. 8వ తరగతి చదువుతున్న బాలికల బాత్రూంలకు డోర్లు లేకుండా స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. అయితే 8వ తరగతి చదువుతున్న బాలిక బాత్రూంకి వెళ్తుండగా అదే స్కూల్కు సంబంధించిన పీఈటీ సార్ ఆ బాలిక ఫోటోలు తీసి తనకు పర్సనల్గా కాల్ చేసి వేధిస్తున్నాడు. అయితే ఈ విషయం ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు ఆ స్కూల్ మీద దాడి చేశారు. స్కూల్ ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అయితే స్కూల్ యాజమాన్యం ఆ ఘటనకు సంబంధించిన పీఈటీ సార్ని బాత్రూంలో దాచిపెట్టింది. ఆ పీఈటీ సార్ని బయటికి తీసుకొచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు చితకబాదారు. ఆ స్కూల్ని మూసివేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బరాబర్ మళ్ళీ సీఎం కేసీఆరే అంటున్న మంత్రి కేటీఆర్. తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ రంగాల్లో కేసీఆర్ సర్కారు వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, తలసరి ఆదాయం, విద్యుత్తు సహా అనేక అంశాల్లో ఎన్నెన్నో విజయాలు సాధించింది. సమగ్ర సమ్మలిత సమీకృత సమతుల అభివృద్ధిని సాకారం చేసిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సాధించిన ప్రగతిపై శాసన మండలిలో ఆదివారం జరిగిన చర్చలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో తాను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చానని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిల భాగస్వామ్యం ఏంటని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా అమెరికా వెళ్లారు. తెలంగాణ సాధించి 2 సార్లు సీఎం అయిన 70 ఏళ్ల వయసున్న కేసీఆర్పై పిసిసి అధ్యక్షుడు గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పై ఒక్క కేసుందా? లాఠీ దెబ్బలు తిన్నాడా? కేసంటే ఓటుకు నోటు కేసు కాదు. కేసీఆర్ని రాళ్లతో కొట్టాలంటారు. ఆయన ఇంత చీప్ అనుకోలేదు. హీనమైన నాయకులతో పోటీ పడాల్సిన అవసరం వస్తుందని ఆయన వ్యక్తం చేశారు. మళ్ళీ లోక్సభలో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్ళీ లోక్సభలో అడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేసినట్లు లోక్సభ సచివాలయం సోమవారం ప్రకటించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు దిగువ స్థాయి కోర్టు విధించి 2 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం జగన్పై ధ్వజమెత్తిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్. శ్రీ వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అన్న భూమన కరుణాకర్ రెడ్డికి తితిదే చైర్మన్ పదవి ఎలా కట్టబెట్టారని సీఎం జగన్ను తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ ప్రశ్నించారు.
జగన్ కు క్రైస్తవం మీద ఉన్న నమ్మకం హిందూ ధర్మంపై లేదని ఆయనకు మతం కన్నా డబ్బే ముఖ్యమని ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ పెళ్లి తంతు క్రైస్తవ మత పద్ధతిలో జరిగింది. ఆయన క్రైస్తవుడని చెప్పడానికి రుజువులు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. గతంలో ఆయన నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. శ్రీవారిని నల్లరాయని సంబోధిస్తూ ఈయన ఆ నల్లరాయిని పాదరక్షలతో కొట్టాలి అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంపై నమ్మకం లేని వ్యక్తికి ఇంత ఉన్నతమైన పదవి ఎలా కట్టబెడతారు అని సీఎం వైఎస్ జగన్ ని ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పాలనలో జవాబుదారితనం. ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం కింతలిలో గత 3 రోజులుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలంలో కింతలి గ్రామంలో గత 3 రోజులుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. పలు గడపలకు వెళ్ళి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన 4 ఏళ్లలో ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు.